Hi guys, welcome back to my channel. According to the title, I will show you the wildlife today. That is the gate to the entrance of the pond. The pond enter full of water with lotus and tortoise. Bears unnai, black bears like chala cute unnai avi and chudandi avi nadustunte enta cute anipistunnaya and vaatiki food time ayyindanukunta oka bear aithe already dani food area daggar kuchoni wait chestundi adi avvangane next bear family lone inkoka bear ni chusam adaithe chala baddakasti levan kuda levatledu akkan nunchi asal maaku మొత్తం తన బ్యాకే చూపిస్తుంది ఎక్సైడ్ నుంచి వెళ్ళి చూద్దామన్న వీ కాంట్ ఏబుల్ టు సీ ద ఫేస్ అన్నమాట లాలలా నెక్స్ట్ వీ కేమ్ టు హనీబీ అన్నమాట హనీబీ పార్క్ వెరైటీ ఏంటంటే హనీబీకి కూడా హనీబీ పార్క్ ఉంది ఇక్కడ క్రియేటివ్గా దంది మొత్తం కోంబ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ మొత్తం చూపించారు అక్కడ వాళ్ళు పడి పడి చూస్తున్నారు కదా అదంతా మొత్తం హనీబీస్ అన్నమాట హనీబీస్ ని క్యాచ్ చేసేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ వేసుకొని వెళ్తారు అండ్ మనకి ఆ ప్లేస్ నుంచి మొత్తం బయటికి వెళ్తే కూడా మొత్తం హనీబీసే ఉన్నాయి అంటే ఇంత పెద్ద జూలో హనీబీస్ కూడా చెప్తున్నాయి మేము కూడా ఉన్నాం ఇక్కడ అని ఆ రోజు బయట చాలా ఎండ ఉంది లైక్ అబౌట్ 92 ఉంది బట్ లోపల ఉన్నప్పుడు మొత్తం చెట్ల మధ్యలో వి ఫీల్ లైక్ సో కూల్ అండ్ రిఫ్రెషింగ్ నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యా వీళ్ళ ఫ్యామిలీ చూడడానికి లైక్ 4 ఉన్నాయి గొరిల్లాస్ దాంట్లో మేము ఓన్లీ 3 చూసాం ది ఫోర్త్ వన్ ఏమో ఫుడ్ కోసం వెళ్ళిందంట వీటికి కూడా నేమ్స్ ఉన్నాయి కొన్ని యానిమల్స్ అయితే అసలు దర్శనం ఇవ్వలేదన్నమాట ఇలా మేము ఒక పిక్ క్లిక్ చేసే లోపలికి అవి లోపలికి వెళ్ళిపోయాయి కూగర్ని మనం ఇంకో విధంగా ఏమంటామంటే లైక్ పూమాస్ అండ్ ప్యాంథర్స్ ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద జూ అన్నమాట మా హస్బెండ్ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ ద లయన్స్ ఒక్కొక్కే మా కజిన్స్ అని అంటాడు సో అసలు ది సెకండ్ వన్ స్లెప్ట్ అన్నమాట అండ్ ఫస్ట్ వన్ అసలు లేచి అటు ఇటు చూస్తుంది ఓకే వీఆర్ హ్యాపీ హే గైస్ గెస్ వాట్ అందరు నన్ను నేర్పిస్తారు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ అని జిరాఫీ ఫ్యామిలీని చూద్దాం ఇప్పుడు అక్కడ ఆస్ట్రిచ్ దానికోసం ఫుడ్ పెడతారనమాట ఆ ప్లేస్లో అది అక్కడి నుంచి అస్సలు కదలట్లేదు అప్పటి నుంచి దాన్ని ట్యాప్ చేస్తే ఫుడ్ పెడుతుంది అనమాట ఇది ఇంకో యాంగిల్లో నుంచి కొన్ని జిరాఫీస్ అండ్ వన్ ఆఫ్ ద ఆస్ట్రిచ్ కనిపించింది అండ్ నెక్స్ట్ దాని పక్కనే జీబ్రాది ఉంది జీబ్రా మాకు ఒక్కటే కనిపించింది అసలు ఎండ కదా అసలు బయటికి రావట్లేవు అవి కూడా అది అవ్వంగానే వి వెంట్ ఫర్ ఎలిఫెంట్స్ జూ వాళ్ళు వచ్చి వాటికి ఫుడ్ వేస్తున్నారు అప్పుడు ఇలా ముందుకొచ్చాయి ఎలిఫెంట్స్ ఎక్కడి నుంచో ఉన్నాయి కొంచెం ముందుకొచ్చాయి మా ముందు అవి మంచిగా వాటర్లో బాత్ చేసి మళ్ళీ మడ్లో మొత్తం మడి అయి బయటకు వచ్చాయి అలా 1 అవర్ స్పెండ్ చేసాం దాని తర్వాత రైనోసర్స్ షూనీకి వెళ్ళాం ఈ పిక్ నేను మా ఫ్యామిలీకి ఇంకా ఫ్రెండ్స్కి పంపిస్తే లైక్ దే వర్ లైక్ ఏంటే నిజంగా దాని మీద కూర్చున్నావా అక్కడక్కడ కొన్ని కొన్ని ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట లైక్ అదొకటి ఒక్కొక్కటి మ్యాప్లో ఒక్కొక్క పార్ట్ ఇక్కడి నుంచి అక్కడికి అలా వెళ్ళనీకి ఇలాంటి చిన్న చిన్నవి పెట్టారనమాట ఇది బైసన్తో కూడా నేను పిక్దిగా ఇది చాలామంది అక్కడ డ్రాగన్ ఎగ్ అండ్ డైనోసార్ ఎగ్ అని అంటున్నారు బట్ ఐ డోంట్ నో ఐ క్లిక్ ద పిక్ నాకైతే పిక్ అయితే వచ్చింది ఇలా ఇక్కడ ఒక చిన్న ఇట్లా ట్రాంప్ బస్ ఏరియా ఉంటుంది ఇప్పుడు నేను నార్త్ అమెరికాలో నుంచి స్టార్ట్ చేశాను ఆఫ్రికాలో కంప్లీట్ చేశాను సో ఆఫ్రికాలో బస్ ఎక్కేసి నేను ఐఎమ్ గోయింగ్ టు నార్త్ అమెరికా అక్కడ దిగేసి అక్కడ మేము కార్ పార్క్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాం ఇలా బస్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చాలామంది ఓల్డ్ లేడీస్ అండ్
పిల్లలు క్యారీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా వెళ్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్, సీ యూ అగైన్.